నమస్కారం అండి, నేను వైద్య లక్ష్మణ్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, హయాత్ నగర్ అండి. మేము మా తరతరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నాము. మా ద్వారా కొన్ని వేల మందికి ఎన్నో వ్యాధులు నయం చేస్తూ సేవ చేసే భాగ్యము మాకు కలిగినందుకు సంతోషం అండి. అయితే వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఇవాళ టాపిక్ వచ్చేసేసి కిడ్నీ స్టోన్స్ అండి. కిడ్నీ స్టోన్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తూ ఉన్న సమస్య. ఈ సమస్యతో ఎంతోమంది బాధపడుతూ చాలా ఒక్కొక్కసారి అంటే కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సరైన కేర్ తీసుకోకుండా అలాగే దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి నేను కొన్ని సూత్రాలు అనేది మీకు చెప్తానండి. ఇది పాటించడం వల్ల ఇది కేవలం కిడ్నీ స్టోన్స్కేనే కాదు, కాకపోతే ఇప్పుడు ఈ విధంగా ఈ మధ్యకాలంలో సీకేడీ, ఏదైతే క్రోనిక్ కిడ్నీ డిజీజ్ అనేది, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఎంతోమంది ఎదుర్కొంటున్నారండి. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కిడ్నీ అనేది ఈ చెప్పిన పద్ధతులు మీరు పాటించినట్లయితే కిడ్నీ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చాలా హెల్దీగా ఉంటారండి. అయితే ఇక్కడ ఆయుర్వేదానుసారం శాస్త్రంలో మన ఆచార్యులు చెప్తున్న విధానం, అది మేము ఎంతోమంది పేషెంట్స్కి ఇస్తున్నాము, చాలా సత్ఫలితాలు అందుతున్నాయి దీంట్లో. అయితే ఆహార శైలి, అంటే ఇప్పుడు మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఉన్న తర్వాత అది ఏదో ఒక మెడిసిన్ వాడుతూ ఉన్నాము, దాంట్లో వెళ్ళిపోతాయి, తగ్గిపోతున్నది, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ తయారవుతూ ఉంటాయి. సో ఆ విధంగా తయారు కాకుండా ఉండడానికి ఎవరు కూడా మనం దానికి సరైన మార్గం అనేది మనకు తెలియకుండా ఉన్నది. అయితే అది తెలియపరచడానికి నేను ఈ మీ ముందుకు వచ్చానండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆయుర్వేదానుసారము ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉంటాయో, కిడ్నీలో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయో, అలాంటి వారికి కొంత ఆహార పద్ధతి అనేది నేను చెప్తానండి. సో ఈ ఆహార పద్ధతులు మీరు పాటించినట్టయితే తప్పకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడతారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆయుర్వేదం ఏమి ఉంటుందంటే, కులత్త ముద్గయో ధూమ జీర్ణశాలి యవాహిత తండులీయ జీర్ణకూష్మాండఫలం ఆర్ద్రకం యవ శుష్కశాం పత్యహ. అంటే ఇక్కడ మీరు ఏ విధమైన ఆహారము తీసుకోవాలి ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ కిడ్నీ వ్యాధులు వస్తున్న వారికి. అయితే ఇందులో ముఖ్యంగా ఉలవలండి. ఉలవలు మనకు వారానికి ఒకసారి 2 సార్లు దాన్ని కషాయంగా చేసుకునైనా సరే, కూరలాగా చేసుకునైనా సరే, చారులాగా చేసుకునైనా సరే, ఏ విధమైనా సరే మీరు అది రెగ్యులర్గా వాడుతూ ఉండడం వల్ల కిడ్నీలకు ఎంతో మంచిది. దీంతోపాటు గోధుమలు కూడా వాడుకోవచ్చండి. గోధుమలతో పాటు మన రైస్ ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా పాత బియ్యం మాత్రమే వాడుకోవాలి, కొత్త బియ్యం అస్సలు శ్రేయస్కరం కాదు. కొత్త బియ్యం తినటం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ మళ్ళీ మళ్ళీ రావటము, కిడ్నీ పైన సమస్యలు రావటం కూడా జరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నది. సో మీరు ఎప్పుడైనా పాత బియ్యం మాత్రమే తినగలరు. దీంతోపాటు కూరగాయలలో తోటకూర రెగ్యులర్గా తోటకూర తినేవారికి కిడ్నీలో స్టోన్స్ అస్సలు ఫామ్ కావండి. సో కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా ఫామ్ అయినప్పటికీ అది ఈ మూలిక ప్రభావం వల్ల వెళ్ళిపోతాయి, కిడ్నీకి ఎంతో మేలు చేస్తున్నది. దీంతోపాటు పిండి కూర అండి. పిండి కూర కూడా మనం ఎప్పుడో ఒకసారి మన కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మాత్రము ఒక కంటిన్యూగా 1 నెల 2 నెలలు కనుక వాడినట్లు అవుతూ ఉంటే కిడ్నీలో మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే గుణం అనేది తగ్గిపోతుంది. దీంతోపాటు జీర్ణకూష్మాండం అంటాము. జీర్ణకూష్మాండము అంటే పండిన గుమ్మడికాయలో బూడిది గుమ్మడికాయ ఉంటుంది, కూర వండుకునేది ఉంటుంది. కూర వండుకునేది కూడా మంచిది, బూడిది గుమ్మడికాయ కూడా మంచిదే. బూడిది గుమ్మడికాయ జ్యూస్ లాగా చేసుకునేసేసి కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఉదయము మధ్యాహ్నం రాత్రి కనుక తీసుకున్నట్లయితే త్వరగా మీకు కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేది వెళ్ళిపోతాయండి. అంటే వేరే ఔషధాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది అది. అంటే మీరు కిడ్నీ సమస్యలకు, కిడ్నీ స్టోన్స్కి ఏ ఔషధం వాడుతున్నప్పటికీ ఈ విధంగా జ్యూస్ కనుక తీసుకున్నట్లయితే
ఒక నెల రోజులలో వచ్చే రిజల్ట్ మనకు 15 రోజులలోనే వచ్చేస్తుంది. సో అంత ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తూ ఉందండి ఇక్కడ. అయితే ఇంకొకటి అల్లము, అల్లం కూడా చాలా మంచిదండి. అల్లము రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతూ ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కిడ్నీకి కానీ బాడీకి కానీ ట్రాన్స్ఫర్ కాకుండా అవన్నీ ఫిల్టర్ చేసేసి శరీరం నుండి బయటకు తొలేస్తుందండి. సో ఈ విధమైన ఈ చిన్న చిన్న విషయాలే. ఈ సోరకాయ అనేది, సోరకాయ కూడా ఎంతో మంచిదండి. సోరకాయ కిడ్నీ సమస్యలకు చాలా మంచిది. మీరు రెగ్యులర్గా ఈ విధంగా ఈ ఏవైతే చెప్పానో ఈ వస్తువులు రెగ్యులర్గా వాడటం వల్ల మీకు గనక కిడ్నీ సమస్య వస్తుంది అనే వాళ్ళకు కూడా ఇది వాడటం వల్ల కిడ్నీ సమస్య రాకుండా ఉంటుంది. ముందు దాన్ని మనం అది రాకుండా చేయగలిగితే అసలు వచ్చాక ఆ పాటలు అనేది అవసరం లేదు మనకు. సో ఇక్కడ మేము ఎంతోమందికి కిడ్నీ స్టోన్స్కి చాలా సులువై ఎన్నో రకాలు మేము తయారు చేస్తూ ఉంటామండి ఇక్కడ ఔషధాలు. సో దీంట్లో మీకు ఈజీగా దొరికేటివి, అంటే సులువుగా దొరికేటివి, మీ పరిసర ప్రాంతాల్లో విరివిగా దొరికేటివి నేను మీకు చెప్తాను. అది వాడండి, దానివల్ల కిడ్నీలో ఎప్పుడు స్టోన్స్ ఫామ్ అయినా కానీ చాలా తొందరగా వెళ్ళిపోతాయండి. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేసేసి అటిక మామిడి ఆకు ఏదైతే శుభ్రమైన ప్రదేశంలో ఉంటుందో ఆ అటిక మామిడి ఆకు తీసుకొచ్చి దాన్ని ఒక 5 నుంచి 6 ఆకులు బాగా నీటిలో కడిగేసేసి నమలేసి తినేసేయాలండి. అది ఎప్పుడు? పరిగడుపున ఉదయము స్నానం చేయగానే ఆ ఆకు అనేది నమిలేసి మింగేసేసేయాలి. మింగేసి ఒక 1/2 లీటర్ వాటర్ అనేది తాగేసేయాలండి. 1/2 లీటర్ వాటర్ తాగేసి కొద్దిగంత వాకింగ్ చేయండి. ఇలా ఉదయం సాయంత్రం కనుక చేస్తూ ఉంటే చాలా తొందరగా మీకున్న కిడ్నీ స్టోన్స్ అనేది వెళ్ళిపోతాయండి. ఇది మేము కొన్ని 1000 మందికి ఇచ్చిన అనుభవం మాది.